చేస్తా ఉన్నాడన్న. ఇక తర్వాత గద్దల వెంకటరెడ్డి అనే వ్యక్తికి చెందిన 6 ఎకరాల 37 గుంటల భూమి సర్వే నెంబర్ 1066 మూల మై హోమ్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇవన్నీ తప్పంటారా అన్న? నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నా. వీళ్ళని చర్చకు రమ్మానండి అన్న తమ్ముంటే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూర్చుంటా నేను. ఇక మీరు చూడండి అన్న, ఎట్లా సాధ్యమైందన్న ఇవన్నీ కబ్జా పెట్టడం? మనం ఓట్లేస్తే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చుంటే నువ్వు కబ్జాలు పెట్టుకో, నువ్వు ఏమన్నా చేసుకో, నేను నీకు అండగా ఉంటా అని చెప్పి రాత్రిపూట ఒక్కతార కూర్చొని తినేటువంటి ఈ దొంగల వల్ల మన భూములు పోయినాయి, మన ఆస్తులు పోయినాయి, మన అన్ని పోయినాయి అన్న. ఇవాళ ఇగో ఈ ఊరు నుంచి ఒకటి ఇచ్చిరన్న, ఈ ఊరు ప్రజలు ఇచ్చిరు. దీన్ని ఒకసారి చదువుతా. మేము ఏసరమాధారం గ్రామ నివాసులం, భద్రిశెట్టి కోటమ్మ భర్త వెంకటేశ్వర్లు, భద్రిశెట్టి సీను తండ్రి వెంకటేశ్వర్ గారు, మేమిద్దరం గత 50 సంవత్సరాల నుండి ఈ భూమిపై మేము మా కుటుంబం మొత్తం జీవించుతున్నాం. గతంలో అనగా మహాసిమెంట్స్ వారు నియమించిన అప్పటి మా సర్పంచ్ అయిన శ్రీమతి అచ్చమ్మ భర్త శ్రీరాములు గారు, వీరి కుమారుడు వీర్ల వీరయ్య తండ్రి శ్రీనివాసులు గారు మేళ్ళచెరువు మండలం జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు వీరి చేత మై హోమ్ సిమెంట్ వారు సర్వే నెంబర్ 4 ఇప్పుడు నేను చెప్పింది అన్న, ఇప్పుడు నేను చెప్పిన డిపిఆర్ఎస్ ముచ్చట్నే ఇదంతా. చూడురన్న, నేనేమన్నా తప్పు చేస్తే, నేనేమన్నా తప్పు మాట్లాడితే అన్న, ఇవో ఈ చెట్టుకు నేను ఉరిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దమ్ముంటే వాళ్ళు పెట్టుకుంటారా? రమ్మండి అన్న, చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి అన్న, ఇవన్నీ ఎవరు మాట్లాడాలన్న అసెంబ్లీలో? వీళ్ళు మాట్లాడతారా అన్న? వీళ్ళతోనైతదా, వీళ్ళతోనైతదా అన్న మీరు మాట్లాడగలుగుతారా? మీ బిడ్డలు కాబట్టి, మీ వర్గాల నుంచి పుట్టిన బిడ్డలు కాబట్టి నేను మాత్రం మాట్లాడగలుగుతా. వీళ్ళలో ఈ రామేశ్వరరావు గారి ఏదైతే మై హోమ్ సిమెంట్ ఉందో, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తులు, ఈ సైదిరెడ్డి రాజకీయ భవిష్యత్తులు మై హోమ్ సిమెంట్ తోనే సమాధులు కట్టడానికి వచ్చినన్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకా చెప్తున్నా, ఏమంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు పిల్లలు లేరు, మా పిల్లలు మీరే అని ప్రజలను అంటా ఉన్నాడు అన్నా. నేనైతే వద్దనులే అన్న, వాళ్ళని పిల్లలు అనగా ఎవరు వద్దనులే, వారి అనుగ్రహం అంతే, ఎవరికి బాగుంటే వాళ్ళకి అవుతారు. మరి మేమే మీ పిల్లలని చెప్తున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ పొరుగు బలహీన వర్గాల బిడ్డ నీ పిల్లలుగా భావించి పోటీ నుంచి తప్పుకొని దమ్ముంటే అని చెప్తా ఉన్నా. ఇదంతా దొంగ నాటకం అన్నా. ఈ దొంగ చీకటి ముసుగులు తొలగిపోవాలి. రాత్రి కూర్చొని సైదిరెడ్డి ఉత్తమ్ రెడ్డి మాట్లాడుకుంటారు, ఈ పొరుగు బలహీన వర్గాలు రాజ్యాంగ